ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు నేరెళ్ళ. ఇప్పుడు ఆల్మోస్ట్ కరోనా సంబంధిత లాక్డౌన్ ఈ పగటిపూట పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. కేవలము సినిమా థియేటర్స్, ఈ గుడులు బడులు అంటే ఈ మతపరమైన ఈ చర్చిలు ఇవన్నీ అవి తప్ప ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు ఒక విధంగా మొదలైనాయని చాలా వరకు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కరోనా విషయం వరకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీదట జరగబోయేది ఇంకొక ఎత్తు. రేపు ఈ నెల మే 31వ తారీఖు తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చేతులు ఎత్తేస్తాయి. తర్వాత మీ జాగ్రత్త మీరే. తర్వాత మీకు ఏదైనా వస్తే, ఇదివరకు ఎలాగా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ జబ్బులు వస్తే మనం హాస్పిటల్స్కి ఎలా పోతున్నాము, అలా మనము ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా ఇక ఇదివరకులాగా అందరినీ మనకు ఒక టీం వచ్చి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేసి ఐసోలేషన్ రూమ్లో పెట్టి వాళ్ళు దానికి సరిపడా మంచి మన బాడీ రెసిస్టెన్స్ పెరిగేలా మంచి భోజన సదుపాయాలు మందులు ఇవ్వటం జరుగుతూ వస్తున్నాయి. సో ఇక మీదట మనము రానున్న కాలంలో మనము మనం దానికోసం పే చేయాల్సిన అవసరము కలిగేలాగా కూడా ఉంది. అంటే మనకు అంతవరకు ప్రభుత్వాలు క్లారిటీ లేవు. మనకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం మన దగ్గర ప్రజల దగ్గర పిండి వసూలు చేసుకోవటం తప్ప ప్రజల కోసము వాస్తవికంగా చేసేది ఏమీ లేదు. అనవసరమైన దాన ధర్మాలు చేయటము ఎవరి వాళ్ళ తాత సొమ్ములాగా, మనకు దానికి మనకేదో నీకు ఇది ఇచ్చాను నాకు ఇది ఇచ్చానని చెప్పి పాతకాలంలో రాజులు ఏదన్నా ఎవడో ఒక పద్యం పాడితే ఒక ఉంగరం తీసి ఇచ్చేవాడు. ఆ టైపు మెంటాలిటీతో మన ప్రస్తుతం పాలకులు, ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో. అందువల్లనే మనకేంటంటే ఏ ప్రతి దానికి ఏదో ఒక 10,000 రూపాయలు ఇవ్వటము అవసరమైన చోట లేవు. కార్పొరేషన్స్ అని పెట్టారు, నిధులు ఇవ్వటం లేదు. సో ఆ విధంగా చూస్తే నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, పేదలు డబ్బున్నోడు పర్వాలేదు, వాడు ఏ ఎక్కడికైనా పోతాడు, అవసరమైంది ఎక్కడికైనా పోయి ట్రీట్మెంట్ చేసుకుంటాడు. పేదలకు ఈ ఒకవేళ పొరపాటున కరోనా బారిన పడితే మీరు మీకు ఒక విధంగా చెప్పాలంటే అది నరకం కిందనే లెక్క. కారణం మీరు పెద్ద హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి అక్కడ టెస్ట్ చేసి వాళ్ళ బిల్లులు లక్షల్లో అవసరమైతే కట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి బయటికి రావాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో మీరు వాళ్ళు ఇచ్చే 2 రూపాయల బియ్యం మీద, 1,000 రూపాయలు ఇలాంటి వాటి మీద బతికే సాధారణమైన పౌరుడు, ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సాధారణమైన పేదలు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రానున్న కాలంలో. వాళ్ళు వీలైనంత వరకు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా ఉత్తమం. పడిన తర్వాత బాధలు పడేదానికంటే దానికి దూరంగా ఉండి, దుష్టుడికి దూరంగా ఉన్నట్టుగా మీరు మేనేజ్ చేసుకొని వీలైనంత వరకు సురక్షితంగా ఉండాలని చెప్పేసేసి మీ అందరికీ నేను ఒకసారి ఈ గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. రెండోది ఎందుకంటే మనము పేదలు ఎప్పుడు కూడా ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు కేవలం ఓటు టైంలోనే మనకు వీళ్ళు ఒక మనుషుల్లాగా కనబడతారు. ఆ రోజు వచ్చి మన పిల్లల ముక్కు చీమిడి కారుతున్న కూడా చూడటం, రకరకాల రంగురంగుల వేషాలు వేస్తారు. తర్వాత ఇక మనం ఎవరు, వాళ్ళు ఆకాశంలో ఉంటారు, మన భూమి మీద ఉంటాము, మన చీమల్లా కూడా కనబడం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ చాలా జాగ్రత్తగా ఇక మీదట ఈ మనం కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి వీలైనంత వరకు ఈ ఫేస్ మాస్క్ ఒకటి మనకు కట్టుకోవడం ఒకటి, తర్వాత ఇతరత్ర మన ఏమైతే ముఖ్యమైన హెచ్చరికలు ఏమైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, కొంచెం వేడిగా అన్నం తింటాం,
అవసరమైతే ఏమైనా అనుమానం వస్తే గార్గ్లింగ్ చేసుకోవటం, అంటే వేడి నీళ్ళల్లో ఉప్పేసి ఇలా చేసుకొని మీరు మీ జీవితాలను మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు ఇతరులతో ఎందుకు ఇప్పుడున్న పద్ధతి ప్రకారము ఎంతమంది వచ్చినా కుటుంబాన్ని కుటుంబాన్ని తీసుకెళ్ళి ప్రస్తుతం ఐసోలేషన్ రూమ్లో పెట్టి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుంది. రానున్న కాలంలో ఇలా జరుగుతుందని మనం ఆశించలేము. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు.